నెల్లూరులోని 51వ డివిజన్లో ఉన్న సెయింట్ జోసెఫ్ తెలుగు మీడియాన్ని మూసివేసే నిర్ణయాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ప్లకార్డులు చేతపట్టి జగన్ మామ నీ గోరు ముద్ద వద్దు, మా బడి మాకు ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కపిర శ్రీనివాసులు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కపిర శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అలాంటి స్కూల్ను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం దళిత సంఘాల నాయకులు కృపాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కపిల రేవతి, దళిత సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి, దళితులకి, క్రిస్టియన్లకి వాళ్ళ కడుపు కొడుతూ నిరుపేదలు చదువుతున్న క్రిస్టియన్స్ మిలిటరీ స్కూల్స్ని, ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ని వాళ్ళు మూసేసి ఆ స్కూల్స్ని మొత్తం కూడా కబ్జా చేసి దాన్ని మార్చి వేలంపాట వేసి కొన్ని కోట్లు గడించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది మాకు తెలుస్తుంది. దవించి నిరుపేదలు చదువుతున్నారు. ఆ నిరుపేదలు చదువుతున్న స్కూల్లో అటు హిందువులు కానీ ఇటు ముస్లింలు కానీ అటు క్రిస్టియన్లు కానీ అందరూ పేదలే చదువుతున్నారు, కానీ ధనికులు ఎవరు ఆ స్కూల్లో చదివే పరిస్థితి లేదు. కావున దయవించి మీరు ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లా తీసుకోకపోతే జనాల్ని మూకుమ్మడిగా జనాల్ని జాగృతం చేసి మీ మీద పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖాలను చూడకుండా కాళ్ళను చూసి దండం పెట్టేటువంటి ఈ దళితులు, కాటికి ఏటికి దగ్గరైనటువంటి ఈ దళితులు, వేర్ ఈజ్ మై రైట్స్, వేర్ ఈజ్ మై పవర్, వేర్ ఆర్ యూ అని అడిగే స్థాయికి కేవలం ఈ ఎయిడెడ్ స్కూల్లో చేరి చదువుకుని దానివల్ల వచ్చిన జ్ఞానంతో ఈరోజు అధికార పక్షాన్ని ఆడిస్తున్నారనేటువంటి భయంతో ఫీజులు కట్టుకోలేక, హాస్టల్లో ఉండలేక, కార్పొరేట్ కాలేజీల్లో చదవలేక గత 100 సంవత్సరాల నుంచి, 130 సంవత్సరాల నుంచి ఈ ఎయిడెడ్ పాఠశాల మీద ఆధారపడ్డ వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళు బిలో పావర్టీ డిప్రైడ్ క్యాస్ట్ల వాళ్ళు, వాళ్ళు ఎదిగి మా అధికారానికి ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారో, మా అధికారాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేస్తారో అన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు పన్నిన కుట్ర ఇది. దానికి మన ముఖ్యమంత్రి బలైపోతున్నాడు. ఆ దళితులు ఈ చెప్పబడిన ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్నటువంటి కుటుంబాలు ఎర్రటి ఎండలో పోయి ఓట్లు వేసి గెలిపించిన జగన్, నువ్వు ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఏడంతస్తుల మేడలో ఉన్న వాళ్ళు, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎండలో వచ్చి ఓట్లు వేయాల నిన్ను, నేను అంత అత్యున్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి ఈ దళితులే, ఈ ఎయిడెడ్ స్కూల్లో ఉన్న వాళ్ళే, ఈ కాటికేటికి దూరమైన వాళ్ళనే నువ్వు మరలా. ఈరోజు నెల్లూరు సిటీ 51వ డివిజన్ 52వ డివిజన్లో ఉన్నటువంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ జోసెఫ్ స్కూల్ కానివ్వండి, సెయింట్ పీటర్ స్కూల్స్ కానివ్వండి, ఈరోజు మూసేసిన పరిస్థితిని ఈ తిక్క ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు బడులకి ఇవ్వకుండా, హక్కులు ఇవ్వకుండా ఈరోజు స్కూళ్ళని మూసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ రెండు స్కూళ్ళలో ఎంతోమంది విద్యావంతులు, విద్యాబుద్ధులు నేర్చి ఎంతో స్థాయికి ఎదిగిన పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం స్కూళ్ళకి హక్కులు, వాటికి కావాల్సిన వసతులు కల్పించకుండా చేయలేని పరిస్థితిలో ఈ ఎయిడెడ్ స్కూళ్ళకి ఎయిడెడ్ ఆపేసి వాళ్ళని నడి రోడ్ల మీద నిలబెట్టి పిల్లల్ని ఇట్లా చదువుకి దూరం చేసే పరిస్థితి వస్తూ ఉంది. చరిత్ర కలిగిన ఈ బడుల్ని మూసేయడం అనేది చాలా దారుణమైన విషయం. మేము కూడా జగన్ గారు మీకు వీరాభిమానులము ఒకప్పుడు, ఇప్పుడు మీ పరిస్థితులు, మీ చర్యలు చూసి అసహ్యించుకుంటున్నాం. ఎందుకంటే మీ చేష్టలు అట్లున్నాయి, పిల్లల్ని నడి రోడ్లు పెట్టి చదువులేని దరిద్రులు తయారు చేస్తున్నారు మీరు. ఇటువంటిది అవసరమా మనకు? మీ రాజ్యంలో, మీ పాలనలో ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోండి. దయచేసి మా నాన్నలు చదివిన, అంటే దగ్గర దగ్గర 120 సంవత్సరాలు మా నాన్న వయసు, ఆ వయసులో చదివిన స్కూల్ ఇది, దాన్ని కూడా మూసేసి అక్కడ చదివిన వాళ్ళు ఫారెన్ పోయి సెటిల్ అయి ఉన్నారు, ఇంకా ఉన్నతమైన స్థితుల్లో ఎదిగి ఉన్నారు. మేము కూడా అక్కడ చదివాము, చదువుకునే ఉన్నాము, జ్ఞానం తెచ్చుకున్నాము. అటువంటి స్థితిలో ఉన్న ఆ బళ్ళుని మూసేసి ఈ పరిస్థితుల్ని మీరు దయచేసి, ఈ పరిస్థితుల్ని రాకుండా పిల్లలకి మంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించే స్కూల్గా తయారు చేయండి. అంతేగాని మా స్కూళ్ళు మాకు కావాలి, మా చదువులు మాకు కావాలి, మేము పేదవాళ్ళం మామయ్య, మా స్కూళ్ళు అక్కడే ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు తో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు తో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.